వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియా యోగ. మన వాళ్ళు వాట్సాప్లో రకరకాల ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, నేను హిమాలయాల్లో ఉండి వాళ్ళకి సమాధానాలు పంపగలగటం. ఈ రకంగా లేటెస్ట్గా నిన్న ఒక ప్రశ్న పంపెడతాను మన నరసింహం హైదరాబాద్ నుంచి. అతను చెప్పేది ఏంటంటే, మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణం వస్తుంది అంటున్నారు, మరణించడం తప్పదంటున్నారు, కాబట్టి మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి బాబా అని అడిగాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? నిజానికి ఇటువంటి ప్రశ్న ఎవరిని అడగాలి చెప్పండి? మరణించి మళ్ళీ వచ్చిన వాళ్ళని అడగాలి, లేదు మరణం దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళని అడగాలి. నేనైతే ఇంకా మరణించలేదుగా, ఇంకా జీవించే ఉన్నాను. కానీ ఇక్కడ గురువుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తును ముందే వాళ్ళు గ్రహించి ఉంటారు అనే ఒక నమ్మకంతో అడుగుతూ ఉంటాం కొన్ని కొన్ని. నిజానికి మరణం గురించి ఆలోచించాల్సిన పని లేదు, అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో వస్తుంది అంతే. అది వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, ఏం జరగాలో అది జరిగిపోతుంది. కాబట్టి అది వస్తుంది తప్పదు అనేది ఒక్కటి మనం గ్రహించి ఉంటే సరిపోతుంది. మనం ప్రస్తుతం వర్తమానంలో జీవించటం అనేది ఇప్పుడు ఇక్కడ అవసరమైన కార్యం, జరుగుతున్న కార్యం. ముందు ముందు జరిగేది ఓకే, మరణం తప్పదనేది అందరికీ తెలుసు. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు, ఏ పద్ధతిలో వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు. రాత్రి పగల, రోడ్డు మీద, ఇంట్లోన, ఇలా కొండల మధ్యన ఉన్నప్పుడా, ఎవ్వరూ చెప్పలేరు. చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటారు అంచనాలు లెక్కలు కొన్ని లెక్కలకు అందుతాయని అంటారు. ఏదేమైనా మరణం గురించి మనం వస్తుంది వస్తుంది అని ఆలోచించడం కంటే మరణం తప్పదు అనే ఆలోచనని దృఢపరుచుకుని జీవితాన్ని జీవించటం. మరణం తర్వాత ఏమవుతుంది అంటే, రాత్రి తర్వాత ఏమవుతుంది? రాత్రి పడుకోవటం, నేను చాలాసార్లు చెప్పాను, నిద్రలోకి వెళ్ళటం ఒక మరణం, ఉదయాన్నే కళ్ళు తెరిచి నిద్ర నుంచి లేవటం, లేచి మళ్ళీ ఒక్కసారి శారీరకంగా మానసికంగా మనం జీవితాన్ని ప్రారంభించటం. ఉదయాన్నే ఆ సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తున్నాడో అలా మనం కూడా చక్కగా విచ్చుకుని మన జీవితాన్ని, ఆ దైనందిన జీవితాన్ని ప్రారంభించటం, ఇదొక జన్మ. రాత్రి మరణం, ఉదయం జననం, ఇది రోజు జరుగుతూనే ఉంది. నిద్రలో మనం ఆ నిద్ర పట్టినప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోతున్నాం, అక్కడ ఏ క్రియ లేదు, ఆగిపోయింది, యాక్షన్స్ ఆగిపోయాయి. కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తే అది రాత్రి సమయం ఒక మరణానికి వేదిక, ఉదయం కొత్త జన్మకు వేడుక. ఈ రకంగా మనం తీసుకుంటే ఎప్పుడో ఆ మరణం పేరుతో వచ్చే ఒక క్రియ వస్తుంది, జరిగిపోతుంది. ఓకే, కైలాసయాత్రలో నేను మరణించి పుట్టటం, పుట్టటం తర్వాత మళ్ళీ మరణించటం అన్నట్టుగా, నాకు ఆ యాత్రలో నడకలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు భయం, భయం ఒక మరణం, అనుమానం ఒక మరణం, తీవ్రమైన ఆకలి, తట్టుకోలేని ఆకలి ఒక మరణం. ఇలాగా ఎన్నోసార్లు మరణంలోకి వెళ్ళిపోయి మళ్ళీ చక్కగా బయటకు వస్తూ, ఇంక అయిపోయింది నాకు, ఇంక ఈ పూట ఏమిటో అయిపోయింది, ఇది ఆకర్షణం అవ్వచ్చు, ఎక్కడ ఆధారం దొరకట్లేదు,
ఇంకా ఆ టైంలో ఎలా ఉంటుందో చూడండి. అలాగే అక్కడ దాన్ని దాన్ని దానిగా తీసుకుని నేను ధ్యానించి ఓకే ఆహా అలాగా ఇంతేనా అయిపోయిందా అయిపోతే సరే. ఇంకా దానికి మొదట్లో కొంచెం దుఃఖపడ్డాను, నేను దుఃఖపడి బాధపడ్డాను, భయపడ్డాను ఎలా చేయాలి ఏంటి అనేది వచ్చింది. అది ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు అయ్యేటప్పటికల్లా ఓహో ఇది సహజమే ఓకే అయ్యే క్షణం వస్తే ఎవరు ఆపగలరు. ఇలాంటి అనుభవపూర్వకమైన వేదాంతం, వేదాంతం అనుభవంగా మారింది. చెప్పాలంటే ఎక్కడో చదివినవి విన్నవి అనుభవంగా మారిపోయి మరణం అంటే ఇదేనా అని తెలిసింది. సరే రాని కమాన్ ప్లీజ్ నీ ఇష్టం, నీకు నమస్కరిస్తున్నాను, నిన్ను ఆహ్వానిస్తున్నాను, నువ్వు ఎలా అంటే అలాగా నీ ఇష్టం అని పూర్తిగా చేతులెత్తి మనం ఆ శరణాగతి అంటామే అలాగ మరణానికి శరణాగతి చెందితే ఆ తర్వాత అది ఏం అవ్వలేదు, కాసేపు అలా అలజడి వచ్చింది. సో మన జీవితంలో మనం మరణించటం అంటే ఈ మనోవికారాలన్నీ మరణానికి తీసుకెళ్లేవే, మరణంతో సమానమైనవే. ఆయుష్ తీరిపోయాక మరణించటం అనేది ఒక క్రియ ఉంది, ఉంటుంది అది. అది ఏ వయసులోనైనా రావచ్చు, 10 ఏళ్ల పిల్లవాడికి రావచ్చు, 50 ఏళ్ల వాడికి రావచ్చు, వ్యక్తికి రావచ్చు, 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికి తర్వాత రావచ్చు. కొంతమందికి నేను చూసాను ఇద్దరు ముగ్గురునైతే మరణించాలని కోరిక తీరటం లేదు వాళ్ళకి. ఎలాగైనా ఆశీర్వదించండి, నాకు మరణం వచ్చేలా ప్రసాదించాలని, మరణాన్ని ప్రసాదించండి అని 4-5 నన్ను కోరి 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 ప్రార్థన చేశారు. తెనాలిలో ఒక పెద్ద ఆవిడ ఉండేవారు, తెనాలిలో ఆవిడ బీహెచ్ఎల్ దగ్గర ఒక ఆవిడ ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ ఆయన మన లింగంపల్లి దగ్గర ఆయన ఇలాగ 5 దగ్గర 5 అనుకుంటాను మరణం కోరారు నన్ను. నన్ను కోరటం ఏమిటి? ఓకే ఆశీర్వాదం అంటారు చూశారు, ఆశీర్వదిస్తే డబ్బులు వస్తాయి, ఆశీర్వదం వస్తే ఉద్యోగం వస్తుంది, ఆశీర్వదిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆశీర్వదిస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని ఇలాంటి కోరికలు ఉంటాయి, కోరికలు తీరతాయని ఒక నమ్మకం విశ్వాసం ఉంది చూశారు. వీళ్ళకి 5 ఆశీర్వదిస్తే మరణం వస్తుంది అని చక్క ఈయన ఆశీర్వదించండి, ఎలాగైనా ఆశీర్వదించండి, నమస్కరించి దక్షిణ చేతికిచ్చి చక్కగా ఆశీర్వదించమని కోరటం వాళ్ళు. ఎలా ఉంటుంది చూడండి ఆ పరిస్థితి. అప్పుడు అర్థమైంది నాకు మరణం ఎంత అవసరమైన విషయము, మరణం రాకూడదని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ మరణం తర్వాత ఏమవుతుంది అంటే జననం, కొత్త జన్మ, మార్పు, కొత్తదనం. పాత చొక్కా మనం తీసేసిన తర్వాత కొత్త చొక్కా లేకపోయినా వెతుక్కుని ఎలాగోలా సంపాదించుకుని కొత్త చొక్కా వేసుకుంటాం, కొత్తదనం వచ్చింది కదా, కనీసం పాతదనం పోతుంది. ఆ కొత్తదనం ఎలా ఉంటుందనేది తర్వాత విషయం, ముందు ఈ పాతది నలిగిపోయి ఉన్న చిరిగిపోయి ఉన్న చొక్కా పోతుంది కదా. ఈ తలామునకలైపోయి ఈ జన్మలో మనం అనుభవించి కష్టాలు పడి ఈ బంధువులతో తట్టుకోలేక, బంధాలతో తట్టుకోలేక, ఆ మోహంలో పడి వదలలేక ఉంచుకోలేక ఈ సంఘర్షణ నుంచి బయటకు వచ్చేస్తాం కదా ముందు, తర్వాత జరిగేది ఓకే. కానీ ఏం జరిగినా సరే అందుకనే మనం సాధనలో సాధనగా మనం తీసుకోవాల్సింది, ఏ మార్పు వచ్చినా సరే ఒకటి పోయినా కొత్తదేదో ఇంకొకటి వస్తుంది, ఒకటి పోగొట్టుకున్నా ఇంకొకటి పొందుతాం, ఒకదాన్ని నష్టపోతే మరొక ఇంకొక దాన్ని లాభంగా తీసుకుంటాం, లాభిస్తుంది. కాబట్టి మరణం తర్వాత ఏమవుతుంది, కొత్తదనం వస్తుంది. కొత్తదనం వచ్చినప్పుడు ఆనందమేగా, కొత్త చొక్కా తొడుక్కున్నప్పుడు ఆనందమేగా. ఒక ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక అద్దింట్లోంచి ఇంకొక కొత్త అద్దింట్లోకి మారినప్పుడు ఎలా ఉంటుంది చూడండి. రెండు అద్దిళ్ళులే ఎప్పటికైనా వదిలిళ్ళేవే, వదలాల్సిందే. కానీ ఒకటి ఉంటుంది, మనం ఈ పాత ఇంట్లో సర్దుకోలేక ఇక్కడ సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ లేకపోతే ఇంకొకటి ఏదో సదుపాయంగా లేదని మనం జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి వెతికి 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 కొత్త ఇల్లుని అద్దెకి తీసుకుని వెళ్ళామనుకోండి, అక్కడ భావన ఏంటి, అమ్మయ్యా డబల్ బెడ్రూమ్ నేను కోరుకున్నట్టుగా దొరికింది, అమ్మయ్యా హాయిగా ఎంజాయ్ చేయటం. కాబట్టి ఇల్లు మారటం లాంటిదే మరణం అంటే, ఇల్లు మారటం లాంటిదే.
తినేది అదే ఆహారం, ప్లేటు మార్చుకున్నాం. పాత ప్లేటు కొంచెం బాగా ఇదైపోయింది, పాడైపోయింది, గీతలు పడిపోయింది, ఏదో వంగిపోయింది, వంకరలైపోయింది. కొత్త ప్లేటు కొనుక్కొని వచ్చాం, ఆ కొత్త ప్లేట్లో అన్నం తింటున్నాం. తినే అన్నం అదే, తినే పద్ధతి అదే విషయం, కానీ అనుభూతి వేరుంటుందనుకోండి. ఆ క్రియ మాత్రం అదే, కానీ కొత్త ప్లేట్లో ఆహారం తీసుకునే క్రియ, కాబట్టి జాయ్. సో మరణం వస్తుంది అంటే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ న్యూనెస్, జాయ్, కొత్త జాయ్ అని అందుకోబోతున్నాం. మరణం తర్వాత జాయ్ ఉంటుంది, మరణంలో జాయ్ ఉంటుంది, బ్లిస్ ఉంటుంది, మరణం తర్వాత బ్లిస్ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఎలాగ అనుసరిస్తాం అనేది సాధకుడి మరణం, సాధకుడు స్థితిని బట్టి ఉంటుంది. మోహంతో మోహంతో చనిపోయే వ్యక్తికి ఆ కొత్త ఇల్లు దొరికినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏడుస్తూనే ఉంటాడు. కాబట్టి మరణం తర్వాత ఏమవుతుంది అంటే కొత్తదనం వస్తుంది, బ్లిస్నెస్, కొత్త బ్లిస్ వస్తుంది, హ్యాపీ, జాయ్గా, న్యూగా, కొత్తగా ప్రజెంట్ చేసుకోవచ్చు, కొత్తగా సామాన్లు సర్దుకోవచ్చు, కొత్త జీవితాన్ని జీవించవచ్చు, కొత్త వ్యక్తులు వస్తారు. మరణించిన తర్వాత మళ్ళీ పుట్టినవాడికి కొత్త తల్లి, ఇంకొక కొత్త తల్లి వస్తుంది, కొత్త తండ్రి వస్తాడు. వాళ్ళిద్దరితోటి వాళ్ళ సాంగత్యంలో మళ్ళీ వాళ్ళ ప్రేమను పొందుతూ మన కర్మల్లో ఏమున్నాయో కొత్తగా మళ్ళీ అవన్నీ అనుభవిస్తూ మళ్ళీ కొత్త ప్రాంతంలో ఇంకొక ప్రాంతంలో ఇంకొక నామంతో. ఎస్, కాబట్టి మరణం మనకెప్పుడు కూడా కొత్తదనాన్ని, కొత్త అద్భుతాన్ని, కొత్త ఆనందాన్ని ఇస్తుంది అనేది నాకు కైలాసయాత్రలో ప్రతి క్షణం చాలా క్షణాలలో వచ్చాయి. నాకు మరణం దాకా వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది. అంతా తిరిగి వచ్చేసిన తర్వాత ఒక్కసారి నన్ను నెమరు వేసుకుంటూ, అది ఆ గ్రంథస్థం చేయడానికి నెమరు వేసుకుంటూ ఉంటే, ఈ రోజున నేను ఆ యాత్రలు, ఆ నడిచి వెళ్ళిన 3 సార్లు యాత్రలు, ఎన్నిసార్లు మరణించి పుట్టాను. ఎందుకంటే కొంత దూరం వెళ్ళాక దుఃఖం వచ్చింది, అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక ఒక్కసారి మళ్ళీ ఆనందం వచ్చేస్తుంది. చావు పుట్టుక, చావు పుట్టుక, మరణం జన్మ. సో ఇలాంటివన్నీ చూసి చూసి అటు ఇటు ఉన్నామో, ఓహో రెండూ సహజమే అనేది అర్థమైపోయింది. కాబట్టి ఈ ప్రశ్న, మరణం తర్వాత ఏమవుతుంది అంటే కొత్తదనం వస్తుంది. సో మరణాన్ని కోరుకుందాం. అంటే ఈరోజే రావాలని దానికి ఏదో ప్రయత్నం చేసి తెచ్చుకోవడం కాదు, అది వచ్చేది ఉంటే, వచ్చే సమయం వస్తే రా, తప్పకుండా రా. కానీ ఈ క్షణం నువ్వు నన్ను జీవించేలా చేసావు కనుక, నేను జీవిస్తున్నాను కనుక, లెట్ మీ ఎంజాయ్ దిస్. అండ్ ఒకవేళ అది వస్తే మళ్ళీ కొత్తదనానికి లెట్ మీ ఎంజాయ్ దట్ ఆల్సో అనుకుని మనం హాయిగా కొత్తదనంలోకి వెళ్ళిపోవటం, కొత్త జీవితంలోకి వెళ్ళిపోవటం హ్యాపీ, అది చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, హ్యాపీ హ్యాపీ, థ్యాంక్ యూ, హ్యాపీ. Thank you.